నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఏ నెల అయినా సరే ఏ సంవత్సరమైనా సరే తొమ్మిదిలో కానీ పద్దెనిమిదిలో కానీ ఇరవై ఏళ్ళలో కానీ పుట్టి ఉంటే వీళ్ళు నైన్ సిరీస్ పీపుల్ అంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో ఈ నైన్ సిరీస్కి అధిపతి కుజుడు సో లక్కీ నెంబర్ నైన్ ఈ నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ ముక్కు మీద కోపం ఉంటుంది సడన్ సడన్గా కోపం వచ్చేస్తుంటుంది దయాగుణం ఎక్కువ అంటే కోపం వస్తే కూడా ఎక్కువసేపు కోపం ఉండదు వెంటనే నార్మల్ అయిపోతారు సో ఈ నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఒక వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి అంటే ఈ చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్స్ ఇస్తే తీసుకోవడానికి వీళ్ళు భరించలేరు సో ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు వీళ్ళకి దయాగుణం ఎక్కువ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఎక్కువ సో జనరల్గా నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళ గురించి కొంచెం చెప్పుకొని నైన్ సిరీస్ మనుషుల గురించి చెప్పుకుందాము సో నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళలో సాయి పల్లవి మే నైన్త్ ప్రియాంక చోప్రా జూలై ఎయిటీన్త్ అక్షయ్ కుమార్ సెప్టెంబర్ నైన్త్ దేవేగౌడ మే ఎయిటీన్త్ యడియారప్ప సో నాన్నగారు ఎడియారప్పని యడ్యూరప్ప అని మార్చారు రెండు వేల ఆరులో అంటే పదిహేడు సంవత్సరాల క్రితం మార్చినాక రెండుసార్లు ఆయన సీఎం అయినారు కర్ణాటకకి మహేష్ బాబు ఆగస్ట్ నైన్త్ కేఎల్ రాహుల్ ఏప్రిల్ ఎయిటీన్త్ విజయ్ దేవరకొండ మే నైన్త్ అండ్ మన రామ్ చరణ్ మార్చ్ ట్వంటీ సెవెంత్ సో ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ తండ్రి చాటు పిల్లలుగా ఎదుగుతారు అండ్ వన్స్ దే అవుట్ దిల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ స్టార్స్ పొలిటికల్ స్టార్స్ కావచ్చు సినిమా స్టార్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద బిజినెస్ ఐకాన్స్గా తయారవుతారు సో నైన్ వాళ్ళకి సినిమా ఫీల్డ్ బాగా అచ్చొస్తుంది రియల్ ఎస్టేట్ బాగా అచ్చొస్తుంది స్టార్ హోటల్స్ ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ లాడ్జెస్ రెస్టారెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయి సో ఎక్కువ భాగం వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు సొంతంగా వ్యాపారాలు చేస్తారు మంచి పేరు డబ్బు కీర్తి సంపాదిస్తారు అండ్ దయాగుణం కూడా చాలా ఎక్కువ సో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇరిటేట్ చేసినప్పుడు కోపం ఎవరికన్నా వస్తుంది నైన్ వాళ్ళకి ముక్కు మీదే కోపం ఉంటుంది అండ్ ఒకరిని కోపగించుకున్న వెంటనే వాళ్ళని ఒక ఐషాలోనే పోయి వాళ్ళకి సారీ చెప్పడము కన్సోల్ చేయడము వాళ్ళకి సాయం చేయడము ఈ గొప్ప గుణం నైన్ వాళ్ళకి సో నైన్ నెంబర్ని మానవతావాది నంబర్ హ్యుమానిటేరియన్ నెంబర్ ఈ నైన్ నంబర్కి ధైర్య సాహసాలు ఎక్కువ సో వీళ్ళు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటారు ధైర్యం ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఎవరికి భయపడరు వీళ్ళని భయపెట్టి ఏ పని ఎవరు చేయించుకోరు గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు నైన్ నెంబర్ ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తే పని చేయించేమో కానీ ఈ నైన్ నెంబర్ వాళ్ళు దబాయిస్తే భయపడరు ఏ నైన్ అయినా సరే బర్త్ నంబర్ నైన్ ఉన్నా బర్త్ మంత్ ఇయర్కు డెస్టిన్ నైన్ ఉన్నా ఎవరు కానీ నైన్ వాళ్ళు భయపడితే తగ్గేవాళ్ళు కాదు ఎంతవరకైనా వెళ్దాము చూసుకుందామని ధైర్యంగా చెప్తారు భయపడరు వీళ్ళు తప్పు చేయరు వీళ్ళు నిజాయితీని నమ్ముకుంటారు హానెస్ట్గా ఉంటారు హార్డ్ వర్కింగ్ వీళ్ళకి ఆస్తి మనకు మహేష్ బాబు బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రాఫ్ ఎలా రైజ్ అయ్యిందో సో సాయి పల్లవి డ్యాన్స్ వేస్తే చెక్కినట్టు డ్యాన్స్ వేస్తారు సో వీళ్ళు నైన్లో పుట్లందరూ కూడా వాళ్ళ చేసే వర్క్లో స్పెషలిస్ట్లుగా ఉంటారు అంటే సినిమా వాళ్ళకు ఎందుకు అంటే బాగా మీకు అర్థమవుతుందని సో రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఈ నైన్ నెంబర్ వాళ్ళు పట్టిందల్లా బంగారం సో వీళ్ళు ల్యాండ్ కొనడం వేరే వాళ్ళ నంబర్లో ల్యాండ్ రేట్లు అంత రావు ఈ నైన్ నెంబర్ వాళ్ళు ల్యాండ్ కొంటేనే అక్కడ భూమి వస్తుంది రేట్లు విపరీతంగా పెరుగుతాయి అండ్ వాళ్ళ అమ్మ అమ్మాలనుకున్నప్పుడు పది మంది రెడీగా వెయిటింగ్లో ఉంటారు ఎంత రేట్ చెప్పినా కొనడానికి సో నైన్ నెంబర్ వాళ్ళకి చిరాస్తులు బిల్డింగ్స్ ప్లాట్లు దండిగా కలిసి వస్తాయి కుజుడు దీవెనల వల్ల సో లగ్జురియస్ లైఫ్ ఉంటుంది భార్యతో చాలా బాగుంటారు అండ్ నైన్ నెంబర్ అన్ని నంబర్లతో మ్యాచ్ కాదు రిలేషన్లో సో మ్యారేజ్ అప్పుడు నైన్లో ముక్కు మీద కోపం కాబట్టి కొన్ని నెంబర్స్ని అవాయిడ్ చేయాలి సో నైన్ వాళ్ళు టూ సిరీస్లో అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి నాట్ యాక్సెప్టబుల్ టూ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు నైన్ వాళ్ళు కమాండింగ్గా ఉంటారు సో రిలేషన్స్ నా జరగవు డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ నైన్కి వన్కి రిలేషన్ చాలా బాగుంటుంది ఆది అంత కలయిక అద్భుతం సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది వన్ వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు నైన్ వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు అది మంచి కాపురంగా ఉంటుంది సో త్రీ అండ్ నైన్ ఆల్సో ఈజ్ ఎ యావరేజ్ మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచ్ ఇది నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్ ఫోర్ అండ్ నైన్ మంచి కాంబినేషన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టు థర్టీ వన్ వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈజ్ ఎ గుడ్ మ్యాచ్ ఫార్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది సెవెన్ సిరీస్ అండ్ నైన్ సిరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఎయిట్ సిరీస్ నైన్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు శని ప్రభావం కుజ ప్రభావం కాపురాలు భావం ఉండవు ఒక నైన్లో పుట్టిన వాళ్ళు ఇంకో నైన్త్ తారీఖులో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదు ఎందుకంటే ఈయన కమాండింగు ఈయన కాన్ఫిడెంటు ఈయనకి ముఖ మీద కోపం వాళ్ళ అక్కడ ముక్కు మీద కోపం అంటే ఆ కాపురం సో నేను నైన్ బై నైన్ కాంబినేషన్లో మ్యారేజ్ చాలా అంటే జంటలు విడిపోవడం చూశాను సో నైన్ నైన్ నాట్ యాక్సెప్టబుల్ నైన్ ఎయిట్ నాట్ యాక్సెప్టబుల్ సో లక్కీ నెంబర్ నైన్ లక్కీ కలర్ రెడ్ కలర్ సో లక్కీ స్టోన్ కొరల్ ఎర్రపూస సో మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో లేదా రింగ్ ఫింగర్లో వేసుకోవచ్చు కొరల్ సో ఈ స్టోన్ మనం పర్టికులర్గా వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడి విలేజ్లో నూట ఎనిమిది రోజులు పూజలో ఉన్న స్టోన్స్ ఎలాంటి దోషాలు తీసుకోదు సో మనం బయట వెళ్తూ ఉంటాం స్టోన్ వేసుకొని ఎవరి బట్ శేక ఇస్తాం సో ఆ నెగిటివ్ మనిషితో ఇచ్చినప్పుడు వాళ్ళ నెగిటివ్ మనకు దూరుతుంది నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టిన స్టోన్ నెగిటివ్ తీసుకోదు సో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఆర్డర్ చేసుకోండి స్టోన్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో నంబర్ కాల్ చేస్తే మీకు కోరల్ స్టోన్ పంపించడం జరుగుతుంది విత్ సర్టిఫికేట్ సో ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకి మంగళవారం బాగా కలిసి వస్తుంది లక్ష్మీ నరసింహ స్వామిని మొక్కుంటే మంచి ఫలితాలు ఉంటాయి మంగళవారం పనులు స్టార్ట్ చేస్తే దిగ్విజయంగా ముగిస్తాయి విత్ సక్సెస్తో ఎండ్ అవుతాయి సో బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా బ్లాక్ షేడ్స్ ఉండకూడదు అండ్ నేను చెప్పిన నంబర్ వాళ్ళతో జాగ్రత్త పడి మ్యారేజ్ అంటే టూ సిరీస్ త్రీ సిరీస్ సిక్స్ సిరీస్ ఎయిట్ సిరీస్ నైన్ సిరీస్ అవాయిడ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఈ నైన్ సిరీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో రెండు వేల ఇరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఎయిట్ అనేది శని ప్రభావం ఎక్కువ ఉంటుంది శనిదేవుడు దీవెనలు ఉంటాయి నైన్ అంటే కుజుడు దీవెనలు ఉంటాయి ఎయిట్ అండ్ నైన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ సో నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాగ్రత్తలు తీసుకోవాలి లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి లాంగ్ వెళ్ళాలి అన్నప్పుడు సెల్ఫ్ డ్రైవ్ అవాయిడ్ చేసి ట్రైన్డ్ డ్రైవర్స్ని పెట్టుకోవడం మంచిది అండ్ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించుకోవడం చాలా మంచి చేస్తుంది అండ్ ఈ ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ని అవాయిడ్ చేసుకుంటే మిగతా సంవత్సరం అంతా కూడా నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది సో డీటెయిల్డ్గా ఆఫ్టర్ ఉగాది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ సిరీస్ మాట్లాడుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు సో న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో చాలామంది మీ దగ్గరకు వచ్చి ముహూర్తం కానివ్వండి లేదా నేమ్ కరెక్షన్ కానివ్వండి చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి మీ పేరులో అసలు బలం ఉందా లేదా చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు నేనేమంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వకముందు మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలుసుకోండి అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఊకే నేమ్ పెట్టి విని మళ్ళీ ఇంకో పేరు పెట్టి విని అలా చేయడం మంచిది కాదు సో నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి కిరణ్ నెహ్రూ గారి దగ్గర అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను ఇది విని ఫాలో అవ్వండి సో మీరు వైజాగ్లో ఉన్నారు లేదా బ్యాంగ్లూరులో ఉన్నారు ఇంకెక్కడో ఉన్నారు సో ఫస్ట్ మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అసలు మీకు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా మీకు మా ఆఫీస్ నుంచి వాయిస్ వస్తుంది సో నేను దీనికోసము ముగ్గురిని ట్రైన్ చేసి పెట్టుకున్నాను వాళ్ళు వాయిస్ ఇస్తారు నాకు టైం ఉంటే నేను వాయిస్ ఇస్తాను సో మీ పేరు బాగుందంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు మీ పేరు బాగలేదంటే ఏ నెంబర్ బాగలేదు కూడా వాయిస్ ఇస్తాం సో దయచేసి ఒక్క పేరు మాత్రమే పెట్టండి ఒక్కొక్కరు నాలుగు పేర్లు ఐదు పేర్లు ఏడు పేర్లు పెడుతున్నారు ఇది ఇవ్వడం కష్టము అండ్ ఒక పేరులో దోషం ఉన్నప్పుడు నెక్స్ట్ పేరు నెక్స్ట్ పేర్లకి వాయిస్ ఇవ్వకూడదు సో ఒక పేరు మాత్రమే పెట్టండి నేను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పేరు బాగుందా లేదా చెప్తాను మీరు మీ సమస్యలు ఏది పెట్టకండి సో మా భర్తతో కొట్లాట్లు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు డబ్బు సమస్య అన్నీ పెట్టేస్తున్నారు అలా పెట్టకండి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే చేయాలి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ ఇస్తుంటాను ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్లో మీరు ఏ వాట్సాప్ నెంబర్కి పంపినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది ఒక వాట్సాప్ నెంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టాక అదే ఎంక్వైరీ ఇంకొక నంబర్కి ఇంకో నెంబర్కి ఫార్వర్డ్ చేయకండి సో అన్నీ చూడాల్సింది మేమే కాబట్టి ఎక్కువ మంది చూస్తే దోషాలు ఎక్కువ అవుతాయి ఒక్క నంబర్కి మాత్రమే పెట్టండి ఎనీ వన్ నెంబర్ ఇన్ ద త్రీ ఆర్ స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుంది మీ పేర్లో ట్వెల్వ్ నెంబర్ ఉందంటే జీవితం తలకిందలు అవ్వబోతుంది పదమూడు వస్తే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అకాల ముర్చు రాబోతుంది పదహారు అనేది యాక్సిడెంటల్ నెంబర్ కొలాబ్స్ నంబర్ ఎయిటీన్ నెంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్ సో థర్టీ త్రీ నెంబర్ అంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు బలిపసు నంబర్ ముప్పై ఆరు అంటే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ యాభై ఏడు అంటే గుండెల్లో మూడు కత్తులా ఒక్కొక్క రాంగ్ నంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది పదమూడు ముప్పై ఒకటి మృత్యు నెంబర్స్ డెత్ నెంబర్స్ సో ఈ రాంగ్ నంబర్స్ కొన్నే ఈ రాంగ్ నంబర్లో మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉంది వీలైతే ఆ బొమ్మ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చిన్నపిల్లలకి రోజు వంద నుంచి రెండు వందల మంది సార్ మా పాప పుట్టింది వారం అయింది ఒక పది పేర్లు ఈ పేర్లు అనుకుంటున్నాం సో చిన్నపిల్లలకి ప్రొసీజర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండి నేరుగా వచ్చి కలుస్తారా మణికొండలో ఉంటాను పిజ్జా హట్ బిల్డింగ్లో లేదా ఆన్లైన్లో చేయించుకుంటారా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఒక పేరు పెడతారు అది బాగాలేదని వాయిస్ ఇస్తాను ఇంకో పేరు పెడతాను దాంట్లో మృత్యు నెంబర్స్ నేను ఎలా చెప్పేది నెల అయిన బిడ్డ బిడ్డకి ఈ నంబర్లో మృత్యు ఉందని సో చిన్నపిల్లలకి వాయిస్ లేదు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఈ ప్రొసీజర్ ప్రకారం ఫీ కట్టండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది నేరుగా కలిసే వాళ్ళకు కూడా సండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను సండే కలవచ్చు నన్ను సో యూ కెన్ డిసైడ్ సో పేర్లో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు సో నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరో గారు సో చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ గారిది న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉందో చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు సో డైరెక్ట్ మీరు మణికొండ వెళ్ళి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్లో అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ